సీజన్ 6 అందరి స్టార్ట్ అయింది. సోషల్ మీడియాలో పార్టిసిపెంట్స్ వీళ్లే అంటూ చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కన్ఫర్మ్ గా మాత్రం కొంతమందిని క్వారంటైన్ కి పంపించినట్లుగా సమాచారం తెలుస్తుంది. అందులో ఈసారి స్మార్ట్ ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. ఒకసారి బిగ్ బాస్ సీజన్ 6లో ఈసారి పార్టిసిపేట్ చేసే వాళ్ళ లిస్ట్ చూసినట్లయితే ఎప్పటి నుంచో వినిపిస్తున్న పేరు శ్రీహాన్. సిరి బాయ్ ఫ్రెండ్గా సీజన్ 5లో నాగార్జునతో స్టేజ్ షేర్ చేసుకున్నప్పటి నుంచి సీజన్ 6లో కన్ఫర్మ్ అయిపోయాడు మనోడు. ఈసారి శ్రీహాన్ బిగ్ బాస్ సీజన్ 6లో కన్ఫర్మ్ అయినట్లే. మరియు ఆది రెడ్డి బిగ్ బాస్ షోలని యూట్యూబ్లో రివ్యూస్ చేస్తూ చాలా ఫేమస్ అయ్యాడు. అంతేకాదు తనదైన స్టైల్లో చారిటీ చేస్తూ సెలబ్రిటీలకి ట్వీట్స్ చేస్తూ కూడా సక్సెస్ అయ్యాడు. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, యూట్యూబ్లో కామెంట్స్తో సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యాడు. అందుకే ఈసారి బిగ్ బాస్ సీజన్ 6కి సెలెక్ట్ అయ్యాడు. ఉడాలనే పదాన్ని సోషల్ మీడియాలో ఫేమస్ చేసిన ఆది రెడ్డి ఈసారి బిగ్ బాస్లో ఎలాంటి గేమ్ ఆడబోతున్నాడనేది ఆసక్తికరం. ఇక మూడోది చలాకి చంటి. చలాకి చంటి పేరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. జబర్దస్తు షోలో మంచి ఫేమ్ తెచ్చుకున్న చలాకి చంటి సినిమాలో నటించాడు కూడా. సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోవర్స్ లేకపోయినా టెలివిజన్లో మాత్రం చంటికి ఫ్యాన్స్ ఎక్కువ. నా ఇష్టం అనే షో ద్వారా కూడా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. మరి ఈసారి బిగ్ బాస్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడాలి. ఇక నాలుగోది పటాస్ ఫైమా. జబర్దస్తు షో చేస్తున్నా కూడా పటాస్ ఫైమా కానీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి గేమ్ చేంజర్ అవుతుందా లేదా అందరినీ ఒక ఆట ఆడుకుంటుందా అనేది చూడాలి. ఇక ఐదోది సింగర్ రేవంత్. సింగర్ రేవంత్ తెలియని మ్యూజిక్ లవర్స్ ఉండరేమో, ఎందుకంటే ఇండియన్ ఐడల్కి వెళ్ళాక మనోడి క్రేజ్ నేషనల్ లెవెల్లో పెరిగిపోయింది. అదిరిపోయే సాంగ్స్ పాడగలిగిన సత్తా ఉన్న ఈ వైజాగ్ కుర్రాడు బిగ్ బాస్ హౌస్లో ఈసారి అందరికీ ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇస్తాడు. ఇక ఆరోది యాక్టర్ సుదీప. నువ్వు నాకు నచ్చో సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లెలిగా, ఆ తర్వాత మంచి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది పింకీ అలియాస్ సుదీప. అసలు పేరు కంటే కూడా పింకీగానే తెలుగు ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోయింది. నువ్వే నువ్వే సినిమాలో, బొమ్మరిల్లు సినిమాలో హీరోకి చెల్లెలిగా కూడా యాక్ట్ చేసింది. అంతేకాదు కొన్ని సీరియల్స్లో కూడా నటించింది, అలాగే యాడ్స్లో కూడా యాక్ట్ చేసింది. మరి ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొంటుందో చూడాలి. ఇక ఏడోది ఆర్టిస్టు శ్రీ సత్య. ఇప్పుడిప్పుడే ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది శ్రీ సత్య. టీవీ సీరియల్స్లో తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ముద్దమందారం సీరియల్ ద్వారా మంచి క్రేజ్ని సంపాదించింది. ఇక ఎనిమిదవది వసంతి కృష్ణన్. ఆర్టిస్టుగా ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అవుతుంది. పండుగాడనే సినిమాలో యాక్ట్ చేసింది, హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆల్రెడీ 4 కన్నడ సినిమాలు చేసిన ఈ అమ్మడు స్టార్మాలో 2-3 సీరియల్స్లో కూడా యాక్ట్ చేసింది. సిరిసిరి మువ్వ, గోరింటాకు సీరియల్స్లో ఫాలో అయ్యే వారికి బాగా సుపరిచితురాలు. ఇక 9వది హీరో అర్జున్ కళ్యాణ్. హీరోగా యాక్టర్గా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు అర్జున్ కళ్యాణ్. చిన్న బడ్జెట్ సినిమాలో హీరోగా యాక్ట్ చేశాడు. నా గర్ల్ ఫ్రెండ్, మిస్ అమ్మ, నారీ నారీ నడుమ మురారి, బొమ్మ దిరింది, అలాగే ప్లేబ్యాక్ అనే సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. చాలా అందంగా ఉంటాడు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6లో ఎలాంటి ఫైట్ ఇస్తాడనేది చూడాలి. ఇక 10 మాస్టర్ భరత్. చైల్డ్ ఆర్టిస్టుగా అందరికీ బాగా పరిచయం. ABCD సినిమాలో అల్లు శిరీష్తో కలిసి యాక్ట్ చేశాడు. ఇప్పుడిప్పుడే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6లో ఎలా ఉంటాడు అనేది చూడాలి. ఇక 11వది యాంకర్ ఆరోహి రావ్. TV9 నుంచి ఎప్పుడు బిగ్ బాస్లోకి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఈసారి ఇస్మార్ట్ న్యూస్ చదివే యాంకర్ అంజలి రాబోతుందని సమాచారం. ఇస్మార్ట్ అంజలిగానే తెలుగు ప్రేక్షకులని బాగా పరిచయమైన ఈమె పేరే ఆరోహి రావ్. ఇక 12 ఆర్టిస్ట్ సుల్తానా. ఆర్జీవీ బర్త్డే పార్టీలో ఫేమస్ అయిన అమ్మాయి, అలాగే యాంకర్గా కూడా ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకి దగ్గరవుతుంది. మోడల్గా కెరీర్ని ప్రారంభించిన సుల్తానా చిన్న బడ్జెట్ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. ఇక 13 యాంకర్ దీపిక పిల్లి. డీ షో ద్వారా దీపిక పిల్లి తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితురాలు. నిజానికి లాస్ట్ సీజన్లోనే దీపిక పిల్లికి ఆఫర్ వచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల షోకి రాలేకపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6లోకి అడుగు పెట్టబోతుంది. మరి గేమ్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. ఇక 14 జబర్దస్త్ టీం నుంచి ట్రాన్స్జెండర్గా తన్మయ్ ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతుంది. జబర్దస్త్ షోలో తనకంటే ఒక ప్రత్యేకమైన పేరుని సంపాదించుకుంది తన్మయ్. ఇంకా 15 గీతురాయ్. యాంకర్గా, యూట్యూబర్గా సోషల్ మీడియాలో మంచి గుర్తింపును తెచ్చుకుంది. బిగ్ బాస్ షోని రివ్యూస్ ఇస్తూ, అలాగే సెలబ్రిటీలని ఇంటర్వ్యూస్ చేస్తూ యూట్యూబ్లో ఫేమస్ అయింది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6లో పార్టిసిపేట్ చేయబోతుంది. జబర్దస్త్ నుంచి అప్పారావు ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్లోకి పంపించబోతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే ఈయన వైల్డ్ కార్డ్ ద్వారా వస్తారా లేదా లాస్ట్ మినిట్లో డ్రాప్ అవుతారా అనేది సందేహంగానే ఉంది.
ఇంకా మరో ఇద్దరిని కామన్ మ్యాన్ కేటగిరీలో కూడా తీసుకోబోతున్నారు. వాళ్లలో విజయవాడకి చెందిన శ్రీధర్, వరంగల్కి చెందిన సంధ్య ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈసారి పార్టిసిపెంట్స్ ని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ మరో లెవెల్లో ఉండబోతుందని తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.